మనిషి పుట్టకముందే తన గురించి రాసుంటుందంటారు. పుట్టిన తర్వాత తన గురించి తను రాసుకునేదాన్ని ఆత్మకథ అంటారు. ఆల్రెడీ రాసున్నదాన్ని మనం తిరిగి రాసుకోవడానికి ఇదే ఎగ్జామ్లో స్లిప్ కాదు. అందుకే నా ఆత్మకథ నా జీవితానికి సంబంధం లేకుండా రాద్దాం అనుకుంటున్నాను. నీకు చెప్తే అర్థం చేసుకోగలవో లేదో తెలియదు ప్రియ, పిల్లంటున్నావు కనుక చెప్తున్నాను. నేను రైట్ ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నా ప్రొఫెషన్ కాదు. నేను డబ్బులు తీసుకొని మనుషులను చంపుతాను. కొట్టు వదిలేద్దాం అనుకున్నాను, ఎందుకు డాక్టర్కి ఫీజు బుక్ అని వేసేసాను. హృదయమే నరకమై సాగు వేళలో మరణమే నేస్తమై వెంటరాదా నిమిషమే దాహమై నిలిచిపోగా రుధిరమే మేఘమై కరిగి రాదా పర్వతాల శిఖరాలు చేరే ఆశ లేదే నాడు మదిలో గుహల చెరలో ఏకాంత సమరము వెలుగులేని కలల ఒడిలో గమనమే గతించు సమయములలో నలు దిశలను ఒకటిగా మలిచెద మిగిలిన దిశలో అడుగులు వేసెద చీకటి దారిలో నా పయనం కడలిలో ఎగిరిన తీగల కనులలో కథలకు నా కథనం రామాయణంలో రాముడు హీరో, అదే రాముడు మహాభారతంలోకి వచ్చిన హీరో అంటే ఎవడూ కీర్చాడు. మహాభారతంలో కృష్ణుడే హీరో.